వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. సౌండ్ బేట, హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద శుభదారుగా ఉదాపురణిష్ణమచ్చదా ప్రార్థద శ్రీయామర్ధ సమాయ సమారోగ్య మాయుధాశోపమానమహదే ధనం ధాన్యం సంభవద్ర లాభ సదం వచ్చర సదం దీర్ఘమాయ ఓం నేత్రాదం. ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాది రాజాజ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మే సమే గావాన్ గావ గావాయ మహ్యాయ అహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ పశుమాన్ భవతి చంద్రభావాపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధన. లాగా బాబు లాగండి, ఇంకా లాగాల, ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ రెండు లిక్కులు లాగండి, లాగాలి. లాగండి లాగండి. అగ్నిర్వాయన భవతి అగ్నిరాజదనం వేద ఆయదనవాన్ భవతి. ఆగండి, తర్వాత కడదాం, ఆగండి ఆగండి ఆగండి. ఆయతనవాన్ భవతి దయాయన ఏకో యద్ధారయన్ దేవః రేజదేరోదసేవభే ఆర అగో కాదేత్తి కిం పరాజన. ఉత్సవ కమిటీలు ఇక్కడ ముందుకు వచ్చేయండి. డిసిపి గారు, ఆ ఉత్సవ కమిటీలు ఈ ముందు లైన్లోకి వస్తారు అందరు, ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరు ముందు రండి. అశోక్ యాదవ్ జీ ముందుకు చోటు తీసి ఉత్సవ కమిటీ వాళ్ళే. నమస్తే గణపతయే, ప్రత్యక్షం తత్వమసి ఉత్సవ కమిటీ కేవలం భర్తాసే త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసే తం సాక్షాదాత్మాది నిత్యా తదం వచ్చే సత్యం వద్వే అవత్మవాం అవధారాహి సమందాద వాంగ్మయ నేత్రాదనం కృత్వా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః దామోదరాయ నమః పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్ఠంతో బోధ విషాదాః సత్యనారాయణ రెడ్డి నామదేశ రియాన్స్ నామదేశ సహా కుటుంబం అస్మాకం పశ్చిమ గోత్రం నాగం నాగేంద్ర నామదేశ్య పుణ్యం ప్రభాగ నామదేశ ధర్మత్రయోదశ సహా కుటుంబానాం చింతల రామచంద్రారెడ్డి నామదేశ ఉమామహేశ్వరి నామదేశ దీపదాస్ నామదేశ సహా కుటుంబానాం శ్రీమాన్ రెడ్డి నామదేశ్య రాజముఖే రాజద్వారే శ్రీ మహాగణాధిపతి పూజాంతమహే సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః కంధమూర్తయాయ నమః ఫలాగాస్తుందేభ్యోర్ధ్వందేస్మే ఓం శాంతి 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 సహస్రాజ్ఞం సహస్రవాద అవాపం దుస్తదా వృద్వా అత్యదిష్టం దయాంగలం వృషేవేదగం సర్పమాః ఎద్భాదం దత్తవయాః ఓం భార్గవస్వః ఓం దత్తవితృపరేణ్యం భర్గ నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే యుగపానీయం సమర్పయామి పూర్వాపవశం దర్పయామి ఉత్తరాపవశం దర్పయామి తాంబూలం భోగీఫలస్య కర్పూరైన్నాగపల్లి తలేరితః తదోనయోక్తం తాంబూలం ప్రవిశ్యతాం గజానంద మహారాజ్ బలో గజానంద మహారాజ్ కీ జై.
ఆనంద కర్పూర ఇప్పుడు ముందుగా దర్శయామి మంగళంగణనాథాయ మంగళం సరసు మంగళం విఘ్నరాజాయ విగ్రహశ్రేయసు మంగళం మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తంతి ప్రచోదయాత్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మణి కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. బలో గజానంద మహారాజకి జై. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాము. జై బోలో ఖైరతాబాద్ గజానంద భగవాన్ కీ జై. ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి. మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైందు అనే రెండు షాలి అని అందుకే రెండు షాలి తీసుకోవాలి. రెండు ఇవ్వండి వీళ్ళే అడుగుతున్నారు. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ జోకి జై. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ జోకి. అన్న రెండు షాలి అన్న అదొకటి అదొండి ఒకటి
కిందికి ఉన్నాయి ఒక్కసారి, లేదు ఇక్కడికి వెళ్ళి తీసుకుంటా ఒక్కసారి, కొంచెం ముందుకు జరగండి అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి చెప్పు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడు ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలోటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ. ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కీ ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఒక్క ఈ సంవత్సరం 70వ సంవత్సరం ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుని సరి పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదే విధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయారెడ్డి గారు జయబోలు గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము, మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరినము. ఆ కోరికలన్నీ విని ఘనానందుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు. ఘనానందుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయురారోగ్యాలతోటి ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగించాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. నివేదన కరంగా దీపాదాస్ మున్సి జీసే గణేష్ చవితికి శుభ అవసరం అవకాశం.
आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे, सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की वृद्धि हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी आपके मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। बोलो गजानंद महाराज की। सोदरलारा मी अंदर तेलुसु मन प्रियतम मुख्यमंत्री गारु एप्पुडु लेने विधंगा ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని, ఖైరతాబాద్కా ఏ మహారాజా అనే సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్కా రాజాకా అని, ఆజ్ హైదరాబాద్కి అందరు తెలంగాణకి అందరు ఏ ఖైరతాబాద్ కా ఏ మహారాజా హే, ఆనే వాలే దినో మే ఖైరతాబాద్ కా మహారాజా కే నామ్ పే ఇస్కో అంబులాగే ఆనే వాలే దినో కే అందర్, మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా, అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి, వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు, ఆబ్కారీ చైర్మన్ గారు, వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. యూత్ అందరూ వచ్చేయండి, తమ్మీ అందరూ వచ్చేయండి. రైట్ రైట్, చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు, రాండి ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి, తమ్మీ మొన్న వచ్చేయండి. అలౌ దెమ్ బై, ప్లీజ్ కైండ్లీ అలౌ దెమ్, లెట్ దెమ్ కమ్ హియర్, నో నో ప్లీజ్ కమ్ దేర్, అలౌ దెమ్ ప్లీజ్, అలౌ దెమ్, వచ్చేయండి తమ్మీ, యూత్ అంతా వచ్చేయండి, మొన్న వచ్చేయండి, అందరు రమ్మని, ఏ చూడదా బాబు మొన్న వచ్చే, దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు
నిష్టతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షీ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోటో జరగండి. అందరు గ్రూప్ ఫోటో తీసుకోండి. మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు ఆడికే వస్తారు. మన రవికర్ శర్మ గారు ఒక శ్లోకం చెప్తున్నారు, అన్న జయపాలి ఆయన ఉండని మనం ఓకే. సార్ కొంచెం రాజ్కుమార్ రెడ్డి సార్ ఈ శిల్పికి మీరు సన్మానం చేయాలి సార్. లేదు శిల్పి గారు ఇక్కడ రమ్మని సన్మానం చేస్తారు. శాలి అమ్మ జరగండి. శిల్పి గారికి రండి. రాజు సార్ ఈయన
సార్, అప్పుడు బాల్ గంగాధర్ లోక్మాన్య తిలక్ గారి పిలుపు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే సింగర్ శంకరయ్య గారు, తర్వాత దర్శన్ గారు, తర్వాత రాజ్ కుమార్ గారు, రైట్, ఈయననే చేస్తుంది అప్పటి నుండి. మధుకర్ యాదవ్ దానవ్ ఫోటో తీసుకోండి ఒకటి సార్, ఇక్కడ జాగ్రత్త సార్, ఉండు నేను సార్ సార్ ఇక్కడ నేను అశోక్ ముంగళ పోని నేను గ్రూప్ ఫోటో తీసుకుంటాను. అరే ఉండురా ఉండుబే. రాజ్కుమార్ దిగుతాం.